వైసీపీ ఎమ్మెల్యే పార్థసారథి ఇంటికి వైసీపీ టీడీపీ నేతలు వెళ్లారు. టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ, మైలవరం టీడీపీ నేత బొమ్మసాని సుబ్బారావు వెళ్లారు. పార్థసారథి టీడీపీలో చేరుతున్నారన్న ప్రచారంతో ఈ భేటీ ఆసక్తి రేపుతోంది. టీడీపీ నేతలు పార్థసారథి ఇంటికి వెళ్లారన్న సమాచారంతో వైసీపీ ఎమ్మెల్యే వెల్లంపల్లి, మొండితోక అరుణ్ కుమార్ కూడా అక్కడికి వెళ్లారు. వైసీపీ టీడీపీ నేతల రాకతో పెనమలూరు పాలిటిక్స్ రసవత్తరంగా మారాయి. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ ఫోన్లైన్లో అందిస్తారు. శ్రీకాంత్, రాజకీయాలు ప్రస్తుతం అటు టీడీపీ నేతలు వైసీపీ నేతల హడావుడితో ఆసక్తికరంగా మారాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే పార్థసారథికి సంబంధించి నిన్నే సీఎంఓకి ఎంపీ అయోధ్య రామిరెడ్డి, ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ తీసుకెళ్లినప్పటికీ కూడా అక్కడ చర్చలు సంతృప్తికరంగా జరగని నేపథ్యంలో ఇవాళ కూడా అయోధ్య రామిరెడ్డి పార్థసారథిని కలవటం, ఆయనతో అరగంట పాటు చర్చించినా కూడా అక్కడ కూడా అసంపూర్తిగా చర్చలు ముగిసిన నేపథ్యంలో ఇక టీడీపీలోకి ఖచ్చితంగా పార్థసారథి వెళ్తారనే ప్రచారానికి అయితే బలం కూడా చేకూరింది. ఈ నేపథ్యంలో కొద్దిసేపటి క్రితమే విజయవాడ బందర్ రోడ్ లో ఉన్నటువంటి సారథి కార్యాలయానికి విశాఖ టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ, అదేవిధంగా గొల్లపూడికి సంబంధించినటువంటి టీడీపీ నేత బొమ్మసాని సుబ్బారావు కూడా రావడం కూడా జరుగుతుంది. వాళ్ళతో భేటీ జరుగుతున్న సమయంలోనే వైసీపీ నుంచి విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, అదేవిధంగా ఎమ్మెల్సీ మొండితో అరుణ్ కుమార్ వీళ్ళిద్దరూ కూడా శారద్ దగ్గరికి రావడంతో అటు రెండు పార్టీలకి సంబంధించిన నేతలు శారద్ దగ్గరికి రావడంతో అసలు పెనమలూరు రాజకీయానికి సంబంధించి ఏం జరుగుతుందా అనేది ఉత్కంఠ అయితే పెరుగుతోంది. రెండు రోజుల నుంచి కూడా శారదిని బుజ్జగించి కీలక నేతలను రంగంలోకి దించి చేసిన నుంచి సరైన కూడా లేని పరిస్థితి నేపథ్యంలో తాజాగా టీడీపీ నేతలు ఆయనతో భేటీ అయినట్టు అయితే మనకి సమాచారం కూడా అందుతుంది. టీడీపీ నేతల సమావేశం జరుగుతున్న సమయంలోనే వైసీపీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ కూడా రావడంతో మరోసారి ఆయనతో మాట్లాడేందుకు నేతలు వచ్చారా లేకపోతే వేరే అంశాలు ఏమైనా ఉన్నాయనే దాని మీద అయితే ప్రస్తుతం చర్చ జరుగుతోంది సంతోష్. అయితే టీడీపీలోకి వెళ్తే ఎలాంటి హామీతో టీడీపీలోకి వెళ్లే అవకాశం కనిపిస్తోంది పార్థసారథి శ్రీకాంత్? ప్రస్తుతానికైతే మొదటి ఆప్షన్ గా అయితే శారది మాత్రం పెనమలూరి నుంచే బరిలోకి దిగటానికి అయితే ఆయన ఆప్షన్ గా పెట్టుకున్నట్టుగా తెలుస్తుంది. అది కుదరని పక్షంలో మాత్రం నూజివీడు నుంచి పోటీ చేయడానికి అది టీడీపీని కోరుతున్నట్టుగా అయితే మనకి సమాచారం కూడా అందుతోంది. అయితే ఈ రెండింటిలో దేని నుంచి ఆయనకి స్పష్టమైన హామీ లభించింది అనేది ఇంతవరకు ఆయన నుంచి కూడా బయటికి రాలేదు. అయితే అసలు పార్టీ వీడే అంశానికి సంబంధించి కూడా మీడియాతో ఎక్కడా కూడా పార్థసారథి మాట్లాడలేదు. బీసీ సామాజిక యాత్రలో జగన్మోహన్ రెడ్డి మీద చేసినటువంటి విమర్శల నేపథ్యం ఆయన అసంతృప్తికి సంబంధించి కూడా ఆయన ఇంతవరకు ఎటువంటి వివరణ అధికారికంగా మీడియాకి ఇవ్వలేదు. పార్టీ మారుతున్నారనే అంశానికి సంబంధించి ప్రచారం జరుగుతూ దాన్ని కూడా ఎక్కడ సారథి ఖండించలేదు. ఇక రెండు రోజులుగా జరుగుతున్న వ్యవహారంతో ఖచ్చితంగా టీడీపీ నుంచి ఏదో ఒక సీటు నుంచి హామీ పొందిన తర్వాత ఆయన పార్టీ మారాలని ఖచ్చితంగా డిసైడ్ అయినట్టుగానే ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి అర్థమవుతుంది సంతోష్. థ్యాంక్ యూ శ్రీకాంత్.